మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉబ్బపల్లి వెంకన్న ఆధ్వర్యంలో అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి ఆదేశాల మేరకు మిర్యాలగూడ గ్రంథాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉబ్బపల్లి వెంకన్న మాట్లాడుతూ, అన్నదానం ఒకరి కడుపు నింపితే రక్తదానం మరొకరి ప్రాణాలు నిలుపుతుందన్నారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలు తొలగించి యువతను ప్రోత్సహించడానికి ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక సేవ కార్యక్రమాలలో తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 25వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం, 27వ తేదీన రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి చిలుమల అశోక్, జి నాగరాజు, పి సతీష్, జానయ్య, సిహెచ్ దుర్గం, సంజయ్, శివ, రాజు, రమేష్, సతీష్, దొరబాబు, నాగరాజు, సిటీ కేబుల్ గని తదితరులు పాల్గొన్నారు. నిజాయితీ రుజువర్తనే ప్రతిదాతకు ప్రధానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. ఒక్కరి రక్తం పదుగురి ప్రాణాలను రక్షించును. మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమౌ. ఎవరు కోరకుండానే రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. నిజాయితీగా వెల్లడించి స్వచ్ఛమైన రక్తమిచ్చి ప్రాణానికి ప్రాణమట్టు వేయండి. రక్తదానం కుటుంబ సంప్రదాయం, కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం కుటుంబ సంప్రదాయం, కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం అంటే ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రమణ స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు స్థానిక ఎన్ఎస్పి క్యాంప్ గ్రంథాలయంలో మేఘా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో మేఘా అభిమానులతో పాల్గొని విజయవంతం చేసేందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత రక్తం వచ్చిన దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రసాదం కోరుకుంటూ, ఈ నెల 25 నాడు ట్రీట్మెంట్ కార్యక్రమం ఉండదు, 27 నాడు రామ్ చరణ్ గారి బర్త్డే రోజు మాత్రం కేక్ కటింగ్ ఉంటుందని అందరూ ఆలోచన విజ్ఞప్తి చేయగలరని ప్రార్థన. జయ చిరంజీవి, జయ చిరంజీవి.